సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్ కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్లో వచ్చే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి సో గైస్ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6:10 అవుతోంది జనరల్ గా ఇంత పొద్దున మనం ఎక్కడికి వెళ్తాము ఏదైనా రైడ్ ఉంటే ఇంత మార్నింగ్ లేచి బైక్ పట్టుకుని బయటికి వస్తాం కానీ ఈ రోజు చాలా ఇంపార్టెంట్ రైడ్ అన్నమాట మనకి ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రైడ్ ఇన్ లైఫ్ సో దాన్ని వచ్చేసి ప్రశాంతత రైడ్ అంటారన్నమాట అంటే జనరల్ గా ఎప్పుడైనా మనకి రైడ్ కి వెళ్తే బానే ఉంటుంది అది కాకుండా మనకి మన పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం చేసే ఒక రైడ్ ఉంటుందన్నమాట అదే ప్రశాంతత రైడ్ రెగ్యులర్ రొటీన్ నుంచి పిచ్చెక్కిపోయి పా ఏంట్రా ఇది అనిపించినప్పుడు చేసేదే ఈ ప్రశాంతత రైడ్ అన్నమాట అండ్ అదే రైడ్ మనం ఇప్పుడు ఎంజాయ్ చేయబోతున్నాము అండ్ ఇది బెస్ట్ టైం అన్నమాట మనకి ఎర్లీ మార్నింగ్స్ కొద్దిగా 7:30 అట్లా అయిందంటే మళ్ళీ ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతుంది అండ్ అప్పుడంతా మనకి పొల్యూషన్ అదంతా చిరాక్ చిరాక్గా ఉంటుంది అన్నమాట సో దిస్ ఇస్ ద బెస్ట్ టైం ఫర్ ప్రశాంతత రైడ్ మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇంకో లెవెల్లో ఉంటుంది అదిరిపోతుంది అన్నమాట అండ్ ఈ రైడ్లో ఇంకో విషయం ఏంటంటే నేను ఈ కెమెరాని టెస్ట్ చేయబోతున్నాను అన్నమాట సో మనకి ఏదైతే ఈ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పెట్టాను నేను సో ఇదే కెమెరా నేను మొన్న రాయల్ ఎన్ఫీల్డ్ 1 రైడ్లో కూడా యూజ్ చేయడం జరిగింది ఇట్లా ఫ్రంట్ క్యామ్లాగా సో దాంట్లో ఏంటంటే నాకు ఫుటేజ్ బాగానే వచ్చింది కానీ కొద్దిగా ఎక్కడో సింక్ మిస్ అయిందన్నమాట సో అందుకనే దిస్ ఇస్ ద సెకండ్ ట్రయల్ అన్నమాట సో మనకి త్వరలో అయితే మంచి మంచి గట్టి లాంగ్ రైడ్స్ రాబోతున్నాయి సో ఆ లాంగ్ రైడ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు జీవీఆర్ అదనమాట విషయం సో దాంట్లో డిఫరెంట్ యాంగిల్స్లో చూపిస్తే బాగుంటుంది కదా అంటే విజువల్లీ ప్లీజింగ్ విజువల్ ట్రీట్ అంటారు చూడండి అది చూపిద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను అనమాట అందుకే ఈ డిఫరెంట్ యాంగిల్స్లో ట్రై చేస్తున్నాను కెమెరా ప్రస్తుతానికి మనం ఇక్కడ పెట్టింది అయితే నార్మల్ యాక్షన్ కెమెరా అయితే కాదు మీకు దీంట్లో తెలుస్తూనే ఉంటుంది సో దిస్ ఈస్ Insta360 అనమాట అండ్ Insta360 తోటి యూ కెన్ డూ వండర్స్ మ్యాజిక్ చేయొచ్చు కంప్లీట్గా దాని గురించి తెలుసుకుని ప్రో లెవెల్కి వెళ్ళిపోయారనుకో వండర్స్ చేయొచ్చు అనమాట సో అందుకనే నేను Insta360 అయితే ఎప్పుడో తీసుకోవడం జరిగింది కానీ ఇప్పటి వరకు మనం ఆ ప్రో లెవెల్ యూసేజ్ అయితే చేయలేదు అదనమాట విషయం అండ్ దీని టెస్టింగ్ కూడా జరిగిపోతుంది ఈరోజు కంప్లీట్గా ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట Insta360 హౌ టు యూజ్ ఇట్ టు ద ఫుల్లెస్ట్ అని చెప్పి అండ్ ఐ గెస్ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది నేనైతే పాత హెల్మెటే యూజ్ చేస్తున్నాను ఇంకా సో కొత్త హెల్మెట్ మనం తీసుకున్నాము యాక్సార్ అపెక్స్ వెనమస్ సిరీస్ది డల్ బ్లాక్ వర్షన్ తీసుకున్నాం కదా మనము దానికైతే నేను కెమెరా అండ్ ఇంటర్కామ్ ఉంది కదా ఇంటర్కామ్ ఉంది అప్పుడప్పుడు ఇట్లా డౌట్ వస్తుంది అయ్యో ఓకే ఫైన్ ఈ యాక్షన్ కెమెరా అండ్ ఇంటర్కామ్ అయితే ఇంకా సెటప్ చేయలేదు మన కొత్త హెల్మెట్కి యాక్సార్ అపెక్స్ వెనమస్ బ్లాక్ డల్ బ్లాక్ వర్షన్కి సో అది చేద్దాము అది చేసిన తర్వాత అండ్ దెన్ నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను మనకి రిక్వెస్ట్లు కూడా వచ్చినాయి ఎస్పెషల్లీ మనకి యాక్సార్ హెల్మెట్కి ఎట్లా చేయాలని చెప్పి వచ్చినాయి అన్నమాట రిక్వెస్ట్లు అది కూడా నేను ఐ విల్ డూ ఇట్ డెఫినెట్లీ అండ్ ఇంకో విషయం ఇక్కడ జనరల్గా ఖచ్చితంగా 100% మాట్లాడాల్సింది ఏంటంటే ఈ వ్లాగ్లోనే మాట్లాడాలి ఇప్పుడే మాట్లాడాలి మర్చిపోయా అందుకే ఇంత చెప్పకూడదు టక 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 చెప్పేయాలి పాయింట్స్ అన్ని ఇప్పుడు జనరల్గా మీరు ఎప్పుడైనా కానీ హిప్నాటిజం గురించి విన్నారా హిప్నాటిజం అంటే వేరే వాళ్ళు మన మైండ్ని కంట్రోల్ చేయడం అనమాట ఆర్ మనము వేరే వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేయడాన్ని హిప్నాటిజం అంటారు కదా సో దాన్ని కాకుండా సెల్ఫ్ హిప్నాటిజం అని కూడా ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట సో ఆ సెల్ఫ్ హిప్నాటిజం ఏంటంటే మనల్ని మనం హిప్నాటైజ్ చేసుకోవచ్చు అనమాట అది కూడా ఒక కాన్సెప్ట్ ఉంది అదేంటో నాకు అంత వెరైటీగా అనిపించింది అది సో అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్గా నేను కొన్ని ఆర్టికల్స్ చదువుతుండే అనమాట నేను ఇట్లా చాలా ఆర్టికల్స్ చదువుతాను సో దట్ ఈస్ ఏం చేయలేం దాన్ని అది అలవాటు అట్లా అంతే సో అట్లా ఆర్టికల్స్ చదువుతుంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే హిప్నాటిజంలో చాలా లెవెల్స్ ఉంటాయి చాలా డెప్త్కి వెళ్ళిపోవచ్చు అనమాట దాంట్లోనే ఒకటి మనకి రైడర్స్కి సంబంధించింది ఒకటి రైడ్ హిప్నాటిజం అని చెప్తే అంటారనమాట రైడ్ హిప్నాటిజం అనొచ్చు లేకపోతే ఇంకోటి ఏదో వర్డ్ ఉంది అబ్బా దానికి సరే గుర్తొచ్చినప్పుడు చెప్తలే కానీ సో దాన్ని అది ఏంటంటే మెయిన్గా కాన్సెప్ట్ ఎప్పుడైతే మనము ఆన్ ది స్ట్రెచ్ ఇట్లనే ఒక 1 hour 1.5 hour డ్రైవ్ చేస్తున్నాం అనుకో రైడ్ చేస్తున్నాం అనుకో హైవే మీద ఏమవుతుందంటే మనకి తెలియకుండా మన మైండ్ అనేది షట్ డౌన్ అయిపోతుంది అనమాట మైండ్ షట్ డౌన్ అయిపోయినప్పుడు మనకి
చెయ్యి బాగానే పనిచేస్తుంది, కళ్ళు బాగానే పనిచేస్తాయి, ఐ మీన్ యాక్సిలరేటర్ బాగానే ఉంటుంది, విజన్ బాగానే ఉంటుంది, కాకపోతే మైండ్ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ స్లీప్ మోడ్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి సెన్సెస్ అన్నీ బాగానే పనిచేస్తాయి, కానీ మనకు అది రకమైన హిప్నోటిజం దీంట్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఒక బ్లాంక్ మోడ్లోకి వెళ్ళిపోతాము, రోడ్ చూస్తూనే ఉంటాం, యాక్సిలేటర్ బాగానే ఉంటుంది, క్లచ్ బాగానే ఉంటుంది, బ్రేక్ బాగానే ఉంటుంది, కానీ ఇట్లా చూస్తూ ఉండి ఇట్లా హైవే మీద వెళ్తూ ఉంటే ఫర్ వన్ అండ్ హాఫ్ అవర్ వెళ్ళినప్పుడు అదొక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో అట్లాంటి పరిస్థితుల్లోనే చాలా వరకు యాక్సిడెంట్స్ అనేవి జరుగుతాయి. సో జనరల్గా మీరు చూస్తే ఎవరైనా రికమెండ్ చేసేది ఎవ్రీ 1.5 hours కానీ లేకపోతే ఎవ్రీ 100 kilometers కానీ ఖచ్చితంగా బ్రేక్ అనేది తీసుకోవాలి అని చెప్తారనమాట. ఎందుకంటే ఇదే దాని మెయిన్ రీజన్, ఇదే అర్థమైంది కదా అదనమాట సంగతి. సో ఆ రైడ్ హిప్నోటిజంలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే కళ్ళు కనిపిస్తూనే ఉంటాయి, కానీ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం అనమాట. మనకి ఏం చేస్తున్నాం ఏంటి అదే అర్థం కాదు. సో మనకి ఎదురుగా వెహికల్ ఉన్నా కానీ మనం అంత రికగ్నైజ్ చేసి అంత ఇది చేసే జడ్జి చేసే పొజిషన్లో ఉన్నాం అనమాట మనం. సో దాన్నే రైడ్ హిప్నాటిజం ఆర్ రైడర్స్ హిప్నాటిజం, హైవే హిప్నాటిజం, సో ఇట్లా చాలా పేర్లతో పిలుస్తారనమాట. సో దీని గురించి నేను చాలా కాల క్రితం ఒక పోస్ట్ అయితే పెట్టాను ఇన్స్టాలో, అండ్ యూట్యూబ్లో కూడా నేను ఒక చిన్న పోస్ట్లా పెట్టానమాట. సో ఒకసారి చెక్ చేయబోతే చెక్ చేయండి, దాంట్లో అయితే ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. ఫుల్ డీటెయిల్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు నేను చెప్పిందే దాంట్లో కూడా ఉంటుంది అనమాట. కాకపోతే ఇది మళ్ళీ చెప్పడం ఎందుకు జరిగిందంటే చాలామంది మనకి క్వశ్చన్స్ ఏమడుగుతారంటే భయ్యా ఎట్టెస్ట్ స్ట్రెచ్ ఎన్ని కిలోమీటర్లు కొట్టచ్చు, హిమాలయను లేదా క్లాసిక్ 350 రీబాన్ తీసుకున్నాం కొత్తగా ఎట్టెస్ట్ స్ట్రెచ్ ఎన్ని కిలోమీటర్లు కొట్టచ్చు, సో ఇట్లాంటి క్వశ్చన్లు అన్నీ అడుగుతూ ఉంటారు అనమాట. సో ఎట్టెస్ట్ స్ట్రెచ్ కొట్టడం కాదు భయ్యా, మనకి ఇప్పుడు ఏంటి ఎవరికన్నా ఏమైనా ప్రూవ్ చేసుకోవాలా, ఎవరికేం ప్రూవ్ చేసుకునేది లేదు కదా. మనం గంటలో 100 kilometers పోతే ఏంటి, 50 kilometers పోతే ఏంటి, ఎవరికి దట్ డజంట్ కేర్, నో వన్ కేర్స్ అనమాట యాక్చువల్గా చెప్పాలంటే. కాకపోతే ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం మనము ఓ ఇరగా నువ్వు ఇరగా లాస్ట్ లాగ్లో చెప్పాను చూడండి, సో అంత మాదిరి ఫీల్ అయిపోయి ఓ నేనే పోటుగాండి అన్న లెవెల్లో పోతూ ఉంటాను అనమాట. సో దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్, మీకు ఆ విషయం అయితే అర్థం కావాలి. మనకి డెస్టినేషన్కి సేఫ్గా రీచ్ అవ్వడం ఇంపార్టెంట్, కానీ బాబా బాబా బా ట్రాఫిక్ షురు హోగా యారే బాబా. సో అదే చెప్తున్నా కదా, ఎప్పుడైనా కానీ మనకి డెస్టినేషన్ ఎంత సేఫ్గా రీచ్ అయ్యాము, ఎంత ప్రశాంతంగా రీచ్ అయ్యామని చూసుకోవాలి, కానీ ఎంతసేపట్లో రీచ్ అయితే అసలు దట్ ఈస్ పిల్ల విషయం అనమాట. పిల్ల ఏమంటారు, పిల్ల వేషాలు అంటారు చూడండి, రేస్ చేయడం రమ్మని, అసలు వాట్ ఈస్ దట్ డూడ్, వాట్ ఈస్ దట్. రైడర్స్ అంటే దే ఎంజాయ్ ది రైడ్, అంతేగాని వీఆర్ నాట్ రేసర్స్ డూడ్, వీఆర్ రైడర్స్, లెట్స్ బిహేవ్ డీసెంట్, డీసెంట్గా బిహేవ్ చేద్దాం, క్యాతో బిహేవ్ ఉస్మే. మీకు రేస్ చేయాలనుకుంటే రేస్ ట్రాక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో అట్లాంటి చోట వెళ్ళి మీ పతాపం చూపించండి. అండ్ ఒకసారి మీరు ఎప్పుడన్నా రేస్ ట్రాక్లో వెళ్ళి మీరు రేస్ చేశారనుకోండి, దెన్ యూ విల్ అండర్స్టాండ్ మనకి రేసింగ్కి రైడింగ్కి డిఫరెన్స్ ఏంటని చెప్పి తెలుస్తుంది అనమాట. అండ్ ఇదే పాయింట్ మీద మనకి రీసెంట్గా కేరళలో కూడా ఇట్లాంటి యాక్షన్ కెమెరాలు ఉంటాయి చూడండి, హెల్మెట్ మౌంట్కి బ్యాన్ చేశారనమాట. అది కూడా సేమ్ ఇదే రీజన్, ఎందుకంటే కేరళ అని టూరిస్ట్ ట్రావెలర్స్ రైడర్సే చాలా అందంగా చూపిస్తారు. అట్లాంటప్పుడు ఏమవుతుంది, కేరళ వాళ్ళ ఐ మీన్ ఆ కేరళ గవర్నమెంట్ వల్ల ఇన్కమ్ పెరుగుతుంది అనమాట టూరిజం వల్ల. కానీ అదంతా పక్కన పెట్టి ఈ హెల్మెట్ క్యాంప్స్ బ్యాన్ చేయడానికి రీజన్ ఏంటిదంటే ఇట్లనే జనాలు జనరల్గా రెచ్చగొడుతున్నారు అనమాట అందరినీ, వాళ్ళు రైడ్స్ చేసి స్టంట్లు చేసి, రైడ్ కూడా కాదు స్టంట్లు చేసి వీలీలు స్టాపీలు చేసి పడి కాళ్ళు చేతులు ఇరగొట్టుకుని ఇదంతా చేసి దే ఆర్ స్ప్రెడింగ్ సమ్ నాన్ సెన్స్. సో ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరికి ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారో కూడా అర్థం కాదనమాట. సో అందువల్ల కేరళ గవర్నమెంట్ అనేది ఈ ఎక్స్ట్రీమ్ స్టెప్ అనేది తీసుకోవాల్సి వచ్చింది అని నా పర్సనల్ ఫీలింగ్. అండ్ ఇంకో విషయం ఇక్కడ చెప్పాలంటే వీ డెఫినెట్లీ హ్యావ్ టు స్టాప్ దీస్ థింగ్స్. అండ్ మనం కేరళ వెళ్ళాలి అన్నా కానీ ఇప్పుడైతే ఆలోచించాల్సిన విషయం అనమాట. మనము జనరల్గా సౌత్ ఇండియా టూర్ అయితే చేద్దాం అనుకున్నాము, కాకపోతే కేరళ వెళ్ళినప్పుడు మన హెల్మెట్ మౌంట్ ఇవన్నీ చూసి అక్కడ ఏమన్నా దే మైట్ కాస్ సమ్ ట్రబుల్ పోలీస్ వాళ్ళని చెప్పి అనిపిస్తుంది అనమాట. సో ఇట్లాంటివి జరగడం వల్ల ఏంటంటే అక్కడ లోకల్ వాళ్ళు ఇది చేయడం వల్ల సో మొత్తం మోటో బ్లాగర్ కమ్యూనిటీ మొత్తం అసలు ఇంకా కేరళకి వెళ్ళకుండా అయిపోయింది. చాలామంది ఏమంటారంటే చెస్ట్కి మౌంట్ చేసుకోవచ్చు భయ్యా, షోల్డర్కి మౌంట్ చేసుకోవచ్చు భయ్యా అని చెప్పి చెప్తున్నారనమాట. సో చేయొచ్చు కానీ మనకి అలవాటైంది, పరంపరగా వస్తుంది, ట్రెడిషనల్గా వస్తుంది హెల్మెట్కి ఉండే చిన్ మౌంట్ అనమాట. సో అదే మోస్ట్ కంఫర్టబుల్ చాలామంది రైడర్స్కి. చెస్ట్ మౌంట్ పెట్టినా నేను మొన్న ఒక వీడియో చేశాను చెస్ట్ మౌంట్ పెట్టి, సో అదైతే మొత్తం ఈ డాష్ బోర్డే కనిపిస్తుంది, రోడ్ అసలేం కనిపించట్లేదు అనమాట. సో దట్ ఈస్ ఆఫ్ నో యూస్.
సో కానీ ఏమాట చెప్తున్నా భయ్య, రోజుకి ఒక 5 నిమిషాలు జస్ట్ ఉదయం మార్నింగ్ లేచి 5:30 అట్లా లేచి ఒక చిన్న రైడ్, 5 మినిట్స్ రైడ్ వేస్తే అసలు అది ఇంకో రకమైన ఆనందం, ప్రశాంతత అనమాట. గల్లు తేలినట్టుందే, గుండె పేలినట్టుందే అన్నట్టు ఉంటుంది అనమాట ఆ ఫీలింగ్ మాత్రం. ప్రస్తుతానికి ఈ వ్లాగ్కి నేను ప్రశాంతత వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ ప్రశాంతత వ్లాగ్ ఎలా అనిపించిందని చెప్పి నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు తెలుసు ఏం చేయాలో, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ ప్రశాంతత వ్లాగ్ గురించి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించిందని చెప్పి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, అంటే చేసుకునే ఉంటారు, ఒకవేళ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య, ఏమైంది ఫ్రీయే కదా. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ కొట్టండి, గంట మోగుతుంది, అమ్మ వలుగుతుంది, మంచి మంచి వ్లాగ్స్ ఇచ్చేద్దాం. ఓకే, షేలో సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. Jai Hind. I've got an itch I can't scratch, I'm missing a piece that completes a whole part of me, an open wound scar to see. Everybody come here, gather round, welcome to the freak show, the best in town. What the hell's wrong with me? I don't get along with anybody, honestly. I've been living in my own head, constantly thoughts jumbled round, think I need a new lobotomy.